తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి రోజు రోజుకి భారీగా వలస వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో దొంతపూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ఏఎంసీ పాలకవర్గం సభ్యులు ర్యాగల్ల నారాయణ, ఎర్రమోహన్ ఆధ్వర్యంలో ముదిరాజు సంఘం, స్వర్ణకారుల సంఘం, పలు కుల సంఘాల సభ్యులు సుమారు 200 మంది పార్టీలో చేరారు. మంత్రి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ యడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్యమ్మ, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కినపల్లి సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరాపు రామయ్య, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన